Hey guys, hello everyone, welcome back to my channel. So ee video lo aithe meeku MBA and MCA ki difference em untundi and edi chesthe better career untundi ani cheppalanukuntunnanu. So let's get started. So first MBA and MCA cheyadaniki first unnadi okate option Icet, normal TS colleges lo cheyadaniki ledha universities lo cheyadaniki CSET, next inka MBA cheyadaniki CAT, GMAT alanti unnai, and MCA Central University lo cheyadaniki NIMCET అలాంటివి అయితే ఉన్నాయి. మై పాయింట్ ఆఫ్ వ్యూ బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ హ్యావ్ సేమ్ ప్రయారిటీ. బట్ ఈ ఎంబీఏ అయితే ఉంది కదా, అది నార్మల్ ఐసెట్లో నార్మల్ కాలేజెస్లో కాకుండా ఎన్ఐటీస్లో లైక్ క్యాట్, జీమాట్ అలాంటి ఎగ్జామ్స్ రాసి ఎన్ఐటీస్లో చేస్తే బెటర్ కెరీర్ ఉంటుంది అండ్ బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఎంసీఏ కూడా నిమ్సెట్ రాసి ఎన్ఐటీస్లో చేయొచ్చు, అది ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది ఎంసీఏకి. బట్ నార్మల్ ఐసెట్లో కూడా నార్మల్ కాలేజ్లో కూడా చేయొచ్చు, బట్ దీనికి ఇక్కడ అక్కడ సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ ఎన్ఐటీస్లో చేస్తే ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎంసీఏ ఐసెట్లో నార్మల్ కాలేజెస్లో, నార్మల్గా హైదరాబాద్లో ఉన్న కాలేజెస్లో జాయిన్ అయినా కూడా సేమ్ ప్రయారిటీ ఉంటుంది. లైక్ ప్యారలల్గా మనము ఇన్స్టిట్యూట్లో వెళ్ళి కోచింగ్ తీసుకుంటే మనం గెటాన్ అవ్వచ్చు అండ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువే ఉంటాయి. అండ్ వన్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చేసి ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ లేకుండా నాకు 12 lakhs ప్యాకేజ్ కావాలి, 10 lakhs ప్యాకేజ్ అలా అంటే సెట్ అవ్వదు, రాదు. బికాస్ నార్మల్ కాలేజెస్లో చేసాం కాబట్టి. అదే మీరు నిమ్సెట్ రాసి ఎన్ఐటీస్లో చేశారనుకోండి, ఫస్ట్ డే మీకు ఎక్కువ శాలరీస్ ఉంటాయి, ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎంబీఏ కూడా బెస్ట్ ఆప్షన్ అండి, అది ఎప్పుడు అంటే మనం జీమాట్, క్యాట్ రాసి ఎన్ఐటీస్లో చేసినప్పుడు. సో మొత్తానికి నా ఒపీనియన్ ఏంటి అంటే ఎంబీఏ నార్మల్ ఐసెట్లో నార్మల్ కాలేజ్లో చేయడం కంటే ఎన్ఐటీస్లో చేయడం బెస్ట్. మీరు ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవచ్చు అక్కడ. నార్మల్ కాలేజెస్లో జస్ట్ చెప్పరు, నార్మల్ బేసిక్స్ చెప్తారు. మీకు ఒక డౌట్ రావచ్చు ఎంసీఏ మంచిగా చెప్తారా అని. నో అండ్ ఎంసీఏ కూడా బాగా చెప్పారు. బట్ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ ఎంసీఏ వాళ్ళకి, ప్యారలల్గా మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఉంటుంది బిట్వీన్ ఎంసీఏ అండ్ ఎంబీఏ. సో ఈ ఎంబీఏ ఎవరికి సెట్ అయితే నార్మల్ ఐసెట్ త్రూ ఇక్కడ లోకల్ కాలేజ్లో చేయాలి అంటే, ఎవరైతే జాబ్ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళకి జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కావాలి అంటే, సర్టిఫికేట్ కావాలి అంటే అప్పుడు చేయండి, దెన్ ఇట్ ఈస్ బెటర్. బట్ దీనిపైన మీకు ఎక్కువ శాలరీ ప్యాకేజ్ రావాలి అంటే ఐ థింక్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. సిబిఐటీ, జేఎన్టీ ఇలాంటి కాలేజెస్లో అయితే కొన్ని ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తారు ఎంబీఏ వాళ్ళకి కూడా, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్ కాలేజ్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో జస్ట్ డిఫరెన్స్ చెప్పాను ఎంబీఏ అండ్ ఎంసీఏకి. సో మీ సిచ్యువేషన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ఎంబీఏ ఆర్ ఎంసీఏ ఏం తీసుకోవాలి అనేసి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ బై బై.